భారత స్టార్ షట్లర్ పివి సింధు మరోసారి నిరాశపరిచింది. జపాన్ ఓపెన్ లో అంచనాలు అందుకోలేకపోయింది. రేంజ్కు తగినట్టుగా ఆడలేకపోయింది. తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. చైనా ప్లేయర్ జాంగ్ యిమన్తో జరిగిన పోరులో ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ప్రత్యర్థి ఆట తీరు ముందు తేలిపోయింది. తొలి గేమ్ నుంచే ర్యాకెట్ ఎత్తేసింది. రెండో గేమ్లోనూ సింధు పుంజుకోలేకపోయింది. దూకుడును చూపించలేకపోయింది. అసలు సింధుకేమైంది అనుకునేలా ఆట తీరు సాగింది. వరుసగా రెండు గేముల్లోనూ స్టార్ ప్లేయర్ విఫలమైంది. 12-21, 13-21 తేడాతో ఓడిపోయింది. నిజానికి ఏడాది మలేషియా ఓపెన్లో జాంగ్ యిమన్పై సింధు పైచేయి సాధించింది. క్వార్టర్ ఫైనల్లో సూపర్ విక్టరీ కొట్టింది. కానీ మరోసారి అదే మ్యాజిక్ను కొనసాగించలేకపోయింది. దీంతో జపాన్ ఓపెన్లో 32 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. ఇప్పటివరకు జాంగ్ యిమన్, సింధు 5 మ్యాచ్లో ఫేస్ టు ఫేస్ తలపడ్డారు. జపాన్ ఓపెన్ తర్వాత భారత షట్లర్పై చైనా ప్లేయర్ తన ఆధిక్యాన్ని 3-2 పెంచుకుంది. గతేడాది వరకు సింధు అద్భుతంగా రాణించింది. సూపర్ ఫామ్ను కొనసాగించింది. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం అందుకుంది. సయ్యద్ మోదీ టోర్నీలోనూ ఛాంపియన్గా నిలిచింది. స్విస్ ఓపెన్లో కూడా సత్తా చాటింది. సింగపూర్ ఓపెన్లోనూ మెరుపులు మెరిపించింది. ప్రత్యర్థిపై అటాకింగ్ గేమ్తో చెలరేగింది. 3 గేమ్ల వరకు వెళ్లిన పోరులో ఎక్కడా తగ్గలేదు. అయితే ఈ ఏడాది మాత్రం ఫామ్ అందుకోలేకపోతోంది. పరాజయాలతో సతమతమవుతోంది. ఈ ఏడాది 13 ప్రపంచ టోర్నీల్లో బరిలో దిగిన సింధు తనదైన ముద్ర వేయలేకపోతోంది. 7 టోర్నీల్లో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఇప్పుడు వరుసగా కొరియా ఓపెన్, జపాన్ ఓపెన్లోనూ తొలి రౌండ్ను దాటలేకపోయింది. ఒకప్పుడు ప్రత్యర్థి ఎవరైనా పంజా విసిరిన సింధు ఇప్పుడు పెద్దగా పేరులేని ప్లేయర్ల చేతిలోనూ కంగు తింటోంది. 5 నెలలు గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న స్టార్ షట్లర్ ఆ తర్వాత రీఎంట్రీలో ట్రాక్ ఎక్కలేకపోతోంది. కెరీర్లో ఓ దశలో అత్యుత్తమంగా 2వ ర్యాంకును సింధు సాధించింది. ఇప్పుడు 10 ఏళ్ల తరువాత లోయెస్ట్ ర్యాంకుకు పడిపోయింది. ప్రస్తుతం స్టార్ షట్లర్ 17వ ర్యాంకులో ఉంది. అయితే ఒలింపిక్స్కు క్వాలిఫై కావాలంటే ర్యాంకును సింధు మెరుగుపరుచుకోవాలి. వచ్చే ఏప్రిల్ వరకు స్టార్ ప్లేయర్ ర్యాంకుల్లో బెటర్ అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు మాత్రం సింధు త్వరగా ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నారు.